ఏంటి ఈరోజు పార్టీలో జాయిన్ కావడానికి ఒక్కడు కూడా రాలేదు. హాయ్ సార్, బాగున్నారా? ఎవరన్నా? నేను సార్, తెలుగు సినిమాల్లో టాప్ కామెడియన్ని, నన్ను గుర్తుపట్టలేదా? అంటే నువ్వు ఆ చెత్త సినిమాల్లో జోకర్ వేషాలు వేస్తుంటావు. అవును సార్. ఎవరా నేను అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ లోపలికి పంపించింది? మీ కొడుకు సార్. మా కొడుక అనుకుంటూనే ఉన్నా, వాడికి ఇంకా సినిమా పిచ్చి వదిలినట్లేదు. వాడు పుట్టగానే ఫిలిం నగర్ లో రోడ్ల మీద వదిలిపెట్టింటే పీడ విరగడయ్యేది. సర్లే, ఎందుకు వచ్చా? అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, మీ పార్టీలో జరిగి మీ పార్టీ తరఫున పోటీ చేద్దామని వచ్చాను. ఎవరా నీకు అప్పుడే మా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పింది? ఓటేసి ఇంకా సీరా గుర్తు కూడా చెదిరిపోలేదురా? ఇంకా మా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, అంతలేక మళ్ళీ ఎన్నికలేంట్రా? సర్లే, ఇంతకు ఏ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నావు? గుంటూరు తూర్పు నుంచి సార్, పడమనిచ్చినా పర్లేదు. అరే నీ అయ్యా, నువ్వు ఆంధ్రా వాడివే, నువ్వు వచ్చింది తెలంగాణ పార్టీ ఆఫీస్కో, చల్ అక్కడికి వెళ్ళి ట్రై చేసుకో. సారీ సార్, ఇది ఆంధ్ర వాళ్ళ పార్టీ ఆఫీస్ అనుకుని వచ్చాను. అరే నీ అయ్యా, మీ సినిమా వాళ్ళకి చదివే రాదనుకుంటే గింత కూడా తెలియలేదురా? చల్. నమస్కారం చిరంబాబు గారు. నమస్తే కమేడియన్ అన్నా. థ్యాంక్ యూ. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కదన్నా, మర్యాద పూర్వకంగా మిమ్మల్ని కలిసిపోదామని వచ్చా. అంటే మా పార్టీలో చేరాలనుకుంటున్నారు? అది మీ పార్టీ గానీ అధికారంలోకి వస్తే తప్పకుండా చేరతా అన్నా. అంటే ఏ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? గుంటూరు ఉత్తరమన్నా, దక్షిణం ఇచ్చినా పర్లేదు. నీ అబ్బా గుంటూరులో ఉత్తరం దక్షిణం అసెంబ్లీ స్థానాలు ఆడిరా, అడగటానికి నీ బుద్ధి ఉందరా? ఏమో అన్నా, నాకు పేపర్ నాలెడ్జ్ అంత కాలేదు. పేపర్ మీద రాసిచ్చిన డైలాగులైతే ఎరగదీస్తా. మా పార్టీలో చేరతా అంటే చెప్పు, ఏదో ఒక నియోజకవర్గం ఇస్తా. అసలే మా పార్టీకి సినీ గ్లామర్ తక్కువ. మీ పార్టీ అధికారంలోకి రానియన్నా, అప్పుడు తప్పకుండా చేరతా. ఊర్ని వెంకమ్మ, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేరతా అంటే వేరా, మీ సినిమాలకి బుద్ధి తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువేనా? మీరేం బోధపడకండి, ఆ విధంగా మనం కలిసి ముందుకు పోదాం, మళ్ళీ అధికారంలోకి వద్దాం. నమస్తే బాబు గారు. ఏ తమ్ముడు, కమెడియన్ నువ్వా? ఏం తమ్ముడు, ఎన్నాళ్ళైంది నిన్ను చూసే? చెప్పు తమ్ముడు, ఏం పని మీద వచ్చావు? బాబు గారు, అది త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మర్యాద పూర్వకంగా మిమ్మల్ని కలిసేద్దామని వచ్చా. మంచి తమ్ముడు, మా పార్టీలో ఇప్పుడున్న సినిమా వాళ్ళంతా ముసలాళ్ళు అయిపోయారు, వాళ్ళని చూసి ఎవరు ఓట్లేరు. నువ్వైతే గిన యూత్, మంచిగా కష్టపడు, మన పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయి. చెప్పు తమ్ముడు, ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నావు? బాబు గారు, అది వరంగల్ తూర్పు అనుకుంటున్నా బాబు గారు, పడమరిచ్చినా పర్లేదు. ఫస్ట్ పార్టీలో చేరుతమ్ముడు, నువ్వు చేసే కృషి బట్టి నీకు ఏ టికెట్ ఇవ్వాలనేది మేం నిర్ణయిస్తాం. మంచిది బాబు గారు, ఎలక్షన్స్ అయిపోయినవండి, అప్పుడు ఆలోచిస్తాను. తమ్ముడు, ఎలక్షన్ అయిపోయినాక నువ్వు చేరుతానన్నా ఎవరు చేర్చుకుంటారు తమ్ము నిన్ను? మీరేం భయపడకండి, మా పార్టీ గెలుస్తుందని అమెరికా వాళ్ళ సర్వే చేసి తేల్చారు. బాబు గారు, ఆ చర్చతో నాకు కూడా ఒక మినిస్టర్ పదవి ఇవ్వండి బాబు గారు. మినిస్టర్ కావాలంటే ఎమ్మెల్యే కావాలి. చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు? ఆంధ్రనా తెలంగాణ? బాబు గారు, తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఆంధ్ర నుంచే పోటీ చేస్తా. చెప్పు, ఏ జిల్లా నుంచి పోటీ చేస్తావు? కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరా? అంటే బాబు గారు, ఆ జిల్లాలో కూడా మన పార్టీ ఉందా? అమెరికాలో కూడా మన పార్టీ ఉంది, కాకపోతే కార్యకర్తలే లేరు. బొంగులో కార్యకర్తలే లేనప్పుడు బొచ్చులో పార్టీ ఉంది బాబు గారు. పదండి, మన ఇద్దరం వేరే పార్టీలో చేరదాం. నో, నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. ఎక్కువ మాట్లాడకుండా ఎక్కడ పోటీ చేస్తావు చెప్పు. గుంటూరు ఈశాన్య బాబు గారు, నైరుతి ఇచ్చినా సరి పెట్టుకుంటా. నీకు ఈశాన్య సీట్ కన్ఫర్మ్ చేస్తున్నా, వెళ్ళి ఎన్నికలు కావచ్చు చేసుకోపో. చిరబాబు గారేమో అసలు ఈశాన్యం నైరుతి నియోజకవర్గాలే లేవన్నాడు, ఈ బాబు గారేమో ఈశాన్యం కన్ఫర్మ్ చేశాను అంటున్నారు. వద్దు బాబు గారు, మీ పార్టీ అధికారంలోకి రానివ్వండి, నేను అప్పుడు చేరతా. వీడు సినిమాలను వీక్ అనుకున్నా, పాలిటిక్స్ వాడు వీకేనా, హెలా బతుకుతాడో ఏమో.